ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి. ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలియజేయండి. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూసుకునే ముందు ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ప్రత్యేకంగా ఇవ్వాలంటే గ్రహస్థితి భరణే నక్షత్రం 8:28 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం రాబోతుంది. అంటే చంద్రుడు మేష వృషభ రాశుల్లో సంచరిస్తాడు ఇవాళ ప్రత్యేకంగా. ఇక మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితి కనుక మనం గమనించినట్లయితే, వృషభ రాశిలో శుక్రుడు, అదేవిధంగా మిథున రాశిలో బుధ, రవి, రాహు, అందులో బుధుడు వక్రించున్నాడు, శుక్రుడు కూడా వక్రించున్నాడు, మరియు ధనస్సులో కేతువు, మకర రాశిలో గురు శనుల యొక్క సంచారం జరుగుతుంది, కుంభములో కుజుడు సంచరిస్తున్నాడు. ఇవాళ రాత్రికి కుంభంలో నుంచి కుజుడు మీనంలోకి మారనున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ మేషరాశి వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా ఇవాళ వీరికి ఎవరైనా సరే ఎప్పటి నుంచో బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నములు చేసేటువంటి వారికి చక్కగా ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో సందేహం లేదు. అంటే కొత్త కొత్త వాళ్ళని కలవడము, ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధికులు లేనట్లయితే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారు కొత్త వ్యక్తుల్ని కలవడము, మరియు నూతనమైనటువంటి వ్యాపార ప్రణాళికలు రచించడము, మరియు మీకు ఎప్పటి నుంచో చేసినటువంటి వ్యాపారాలు, గతంలో చేసినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటివి ఏవైనా సరే ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ధనము రావడము, ఇవన్నీ సూచించబడుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ వ్యాపారస్తుల్లో ఏంటంటే ఎప్పటి నుంచో ఈ యొక్క సరుకు పోవట్లేదు, దీనివల్ల లాభాలు రావట్లేదు అని చెప్పి చింతిస్తున్న వారందరికీ కూడా మేష లగ్నం, ఆరు మేష రాశి వారికి ఇవాళ ఆ విషయంలో ప్రోగ్రెస్ అనేటువంటిది కనబడుతుంది. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరు అని చెప్పి చూసినట్లయితే, మేషరాశి వారు ప్రత్యేకంగా లాంగ్ జర్నీస్ చేసేటువంటి అంశాల పట్ల, మరియు యాక్సిడెంట్స్, అంటే కొంతమంది చూడండి ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, అలాగే ఇవాళ వేగంగా వెళ్ళకూడదు వాహనాలపైన, కాస్త ఈ రెండు విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ మీరు చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన గనక చేసినట్లయితే ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే తల్లి, వృషభ రాశి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే వృషభముల వారికి ఇవాళ ముఖ్యంగా ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయని చెప్పి చూసినట్లయితే, నూతన ఉద్యోగ అవకాశాలు, అంటే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎందుకంటే కుజుడు మారబోతున్నాడు దశమస్థానం నుంచి, ఎందుకంటే ఇన్ని రోజులు వృషభం నుంచి కుజుడు ఉన్నాడు దశమస్థానంలో, కుజుడు ఇవాళ నైట్కి మారబోతున్నాడు కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకంగా వీరికి ఆ కుజుడు వెళ్తూ ఉద్యోగ అవకాశాలు, అంటే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాం ఉద్యోగం రావట్లేదని, ఇవాళ గనక మీరు ప్రయత్నం చేసినట్లయితే చాలా మట్టుకు ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, లోన్స్ ట్రై చేసేటువంటి వారు లేనట్లయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లోన్స్ మూలంగా కూడా వాళ్ళ బిజినెస్ ప్రారంభిద్దామంటే ఎవరికైనా లోన్స్ ఇచ్చేటువంటి చిట్ ఫండ్స్ లాంటివి, వృషభ రాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే ఇటువంటి ప్రయత్నములు చేయడము, ఇటువంటి వాటి మూలంగా ధనము రావడము, ఇటువంటివి కనబడుతున్నాయి. అయితే ఇక్కడ రెండవ స్థానంలో బుధుడు వక్రించి మరియు రాహుతో ఉన్నందుకు, అక్కడ రవి యొక్క స్థితి ఉన్నందుకు ఎవరైనా సరే ఆస్తుల మీద లోన్స్ ఇచ్చేటువంటి వారు ఆ డాక్యుమెంట్ సంబంధించినటువంటి ఏవైనా ఉంటే వాటిని సరిగ్గా చదవడము, ఎందుకంటే రెండవ స్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధించినటువంటి లోన్స్ ఇచ్చేటువంటి సందర్భంలో మీరేం చేయాలంటే అది సరిగ్గా ఉందా లేదా, ఆ యొక్క మనం రాసుకున్నటువంటి డాక్యుమెంట్ ఆస్తి మీద మనం డబ్బులు ఇస్తున్నప్పుడు సరిగ్గా ఉందా లేదా ఇటువంటివి చూసుకోవాలి. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా బంధువర్గాన్ని కలవడం, బంధువులు మిమ్మల్ని వచ్చి కలవడం, ఇటువంటివన్నీ ఏర్పడతాయి ఇవాళ. ఇక మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ప్రత్యేకంగా ఇవాళ మీరు ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మీకు ధనయోగ సంబంధించినది అయితే బ్రహ్మాండంగా ఉంది, అందులో సందేహం లేదు. ధన సంబంధించిన విషయంలో పుష్కలంగా ఉంటుంది వృషభ రాశి వారికి. అయితే ఎవరైనా సరే నూతనమైనటువంటివి, అంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి విషయంలోని, అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలపైన చాలా జాగ్రత్త వహించాలి. మరి ఇవాళ మీరు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే, సూర్య భగవాను యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల శ్రేయస్కరము. అలాగే గురుగారు, మిథున రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి,
ఇవాళటి మిథున్ రాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా రాశిలో బుధ రవి రాహుల యొక్క సంచారం జరుగుతూ సప్తమంలో కేతు, అష్టమంలో గురుశనులు మరియు భాగ్యస్థానంలో దశమంలోకి మారబోతున్నటువంటి కుజుడు, వ్యయంలో శుక్రుడు. ఈ గ్రహస్థితి ముఖ్యంగా వీరికి ఎప్పటి నుంచో సంతాన సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి, అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం ట్రై చేస్తుంటారు కొంతమంది, ఇక్కడ కాకుండా నేను వేరే ప్రాంతంలో ట్రై చేస్తానండి, అక్కడైతే నాకు చాలా బాగుంటుంది సెటిల్మెంట్ అని, అటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశాలు రావడము. ఎందుకంటే ప్రత్యేకంగా ఇవాళ బుధుడు ఉన్నటువంటి స్థితి వక్రగతి చెందున్నాడు, అంటే 12వ భావంలోకి వెళ్తున్నటువంటి బుధుడు యొక్క స్థితి ఫలితాలు ఇవాళ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళడము, విదేశీ సంబంధించినటువంటి ఫ్యూచర్లో ప్లాన్ చేసుకునేటువంటివి, అలాగే విద్యరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళి విద్యలు అభ్యసించేటువంటి వారికి ఇవాళ కాస్త చాలా అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా సంతాన సంబంధించిన. మరియు రైటర్స్కి, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, అలాగే క్రియేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి అవకాశాలు వస్తాయి. మరియు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన ప్రత్యేకంగా ఇవాళ ఏంటంటే వీళ్ళ మనస్తత్వం ఎప్పుడో ఆగిపోయినటువంటి విద్యా సంబంధించినటువంటివి మనం ఎందుకు చేయకూడదు, మరలా పునఃప్రారంభిద్దాము, మరలా కడదాము, దానికి సంబంధించిన మరలా మనం ఆ బుక్స్ తీసుకొని చదువుదాము, దీనివల్ల నా ఫ్యూచర్ ఉంటుంది కదా అనేటువంటి ఒక ఐడియా కూడా ఇవాళ వీరికి జనరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మీరు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి, మిథున రాశి ఆరు మిథున లగ్నం వారు కనుక తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇవాళ మీరు గొడవల జోలికి వెళ్ళకండి. అనవసరమైనటువంటి గొడవల ద్వారా మీరు ఆ ఇబ్బంది తెచ్చుకోవడం, టైం వేస్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోన్స్ తీసుకునేటువంటి అంశంలోని, లోన్స్ ఎవరికైనా ఇచ్చేటువంటి అంశాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, తెలియని ఒక గొడవలు వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. అలాగే ప్రత్యేకంగా ఇవాళ మిథున రాశి వారు ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీరు చేయవలసినటువంటిది గణపతి యొక్క ఆరాధన, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఎటువంటి ఆటంకములు కలగకుండా శుభంగా ఉంటుంది. అలాగే గురుగారు, కర్కాటక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి, ఇక ఇవాళ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మీకు ఇవాళ వస్తు, వాహన, గృహ యోగములు, వస్త్ర యోగములు ఇటువంటివన్నీ వాళ్ళు కలుగుతాయి. అంటే ఎప్పటి నుంచో ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తా అనుకున్నది గిఫ్ట్ రావడం కావచ్చు, మీరు కొనుక్కోవడం కావచ్చు, మరొక విషయాల్లో కావచ్చు. అదేవిధంగా గృహంలో ఏమైనా సరే కొన్ని మార్పులు చేసుకుందాము, ఆఫీస్లో మార్పులు చేసుకుందాము, గృహంలో మార్పులు చేసుకుందాము, కాస్త అందంగా అలంకరించుకుందాము, స్త్రీలు అయితే ఉన్నటువంటి వాటిని అన్నింటినీ సర్దుకోవడం ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా విద్యా సంబంధించినటువంటి విషయాలలో అనేకమైనటువంటి మార్కులు అంటే కొంత ప్రోగ్రెస్ రావడానికి మనం ఏం చేయాలనేటువంటి ఆలోచనలో చాలా చక్కటి ప్రణాళికలు వేయడము, తద్వారా మీరు విద్యా సంబంధించిన, గృహ సంబంధించిన, వాహన సంబంధించిన అభివృద్ధి కలుగుతుంది ఇవాళ మీకు. ఇక కొంతమంది షేర్స్ చేస్తూ ఉంటారు, ఆ షేర్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఇవాళ కాస్త మీకు కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక ఈ రాశివారు ఏ విషయాల్లో ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ మీరు ఏదైతే ఆలోచిస్తారో తీసుకునే నిర్ణయాల విషయాలలో ముఖ్యంగా సంతానానికి సంబంధించిన, రాజకీయాలకు సంబంధించిన, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇవాళ రాజకీయాలకు సంబంధించిన కొన్ని మార్పులు కావచ్చు, తత్సంబంధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం. ఇక మరొక విషయం ఏంటంటే ఇవాళ మీరు కాస్త ఇమ్యూనిటీ అలాగే మీ ఆరోగ్య సంబంధించినటువంటిది కాస్త ఎక్కడో తేడా వస్తుంది, దీన్ని మనం కొంచెం సెట్ చేసుకోవాలనేటువంటి పనిలో కూడా ఉంటారు. కొత్త డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలని, లేనట్లయితే ఎవరిని మనం కన్సల్ట్ చేస్తే మనకి ఏదో ప్రాబ్లం ప్రారంభం అవ్వబోతుంది కాబట్టి దీన్ని మనం ఎవరిని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది దీంట్లో కూడా బిజీగా ఉంటారు కాస్త మీరు ఇవాళ. ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే గురుగారు, సింహరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి, సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి వాళ్ళ కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. మీడియేటింగ్ రంగాలలో ఉన్నటువంటి వారికి ఇచ్చిపుచ్చుకోవడము, లేనట్లయితే కొంతమంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఆ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి వారు, మీకంటే చిన్నవారు, మీ సహోదరులు మీకు సహకరిస్తారు, అందులో సందేహం లేదు. ఇక అదేవిధంగా కనుక గమనించినట్లయితే ముఖ్యంగా వీరికి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇవాళ కాస్త పాజిటివ్గా కొన్ని విషయాలు వినడం కావచ్చు, పాజిటివ్ ఫలితాలు కలగడం కావచ్చు కనబడుతూ ఉంటుంది. ఇక మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఇవాళ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు,
మీ సంతానానికి సంబంధించినటువంటి విద్యా సంబంధించినటువంటి విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. కాబట్టి కొంతమంది చూడండి, ఈ స్కూల్లో కాకుండా పలానా స్కూల్లో జాయిన్ చేస్తే బాగుండేది, నేను తప్పుగా నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను, అనవసరంగా జాయిన్ చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటాం. కాబట్టి సింహరాశి వారు ప్రత్యేకంగా మీ పిల్లల్ని జాయిన్ చేసేటువంటి స్కూల్స్ ఎంచుకునేటువంటి అంశములలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గృహ వస్తు వాహన ఆన్లైన్లో బుక్ చేసి కొనుక్కునేటువంటి వారు ప్రత్యేకంగా, అది ఎటువంటి ప్రోడక్ట్ ఎటువంటిది కొనుక్కుంటున్నాము అంటే వస్తువులు కొనేటువంటి విషయంలోని, సంతానాన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలోని ఇవాళ మీరు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నట్లయితే తప్పుగా అంటే రాంగ్ డిసిషన్ తీసుకోవడం ద్వారా నష్టపోవడం అనేటువంటిది జరగదు. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన గనక చేసినట్లయితే, అదేవిధంగా గణపతి యొక్క ఆరాధన లేనట్లయితే ఓం గం గణాధిపతే నమః అనేటువంటి మంత్రము చదువుకోవడం గనక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే గురుగారు, కన్యారాశి వారి ఫలితాలు గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి, కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే కన్య వారికి ఇవాళ ధనయోగం ఏర్పడుతుంది. అది రుణ సంబంధంగా, అంటే మనం ఒకసారి లోన్స్ ట్రై చేస్తూ ఉంటాం, లోన్ రిలేటెడ్ సంబంధంగా కావచ్చు, మరియు మనం ఎవరికైనా లోన్ రూపంలో డబ్బులు ఇచ్చి దానికి సంబంధించిన వడ్డీ రూపంలో కావచ్చు, మరియు మనం చేసి మీరు చేసేటువంటి వ్యాపార వృత్తి సంబంధించిన వాటి మూలంగా కూడా కావచ్చు. అంటే ఏదో రకంగా ఇవాళ మీకు కాస్త ధనయోగం ఏర్పడుతుంది. అంటే రెగ్యులర్గా వాటికంటే కాస్త అధికంగా మీరు ఇవాళ చూస్తారు సందేహంగా. అదేవిధంగా కుటుంబ సభ్యులతోని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ఎప్పటి నుంచో కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనుకునేటువంటి ఇవాళ కాస్త టైం తీసుకొని మనం అలా కాదు ఇలా మాట్లాడుకుంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక క్లారిటీ అనేటువంటిది పెంచుకోవడం జరుగుతుంది. మరియు మీ ఆరోగ్య సంబంధించిన ఎప్పటి నుంచో కాస్త బాడీ పెయిన్స్ కావచ్చు, ఉష్ణ సంబంధించిన, బ్లడ్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ప్రత్యేకంగా ఇవాళ మీరు ఏం చేస్తారంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి గతంలో ఎప్పటి నుంచో పడుతున్నటువంటి బాధలకు సంబంధించి చెప్పుకున్నట్లయితే ఇవాళ మీకున్నటువంటి గ్రహస్థితి చాలా మట్టుకు క్లియర్ చేసేటువంటి ఆస్కారం కనబడుతుంది. అదేవిధంగా శత్రువులపై జయము, రుణాలు ఏవైనా ఉంటే క్లియర్ చేసేసుకోవడము, మరియు కోర్టు కేసులు గొడవలు ఏవైనా ఉంటే సంధి చేసుకోవడం అనేటువంటిది కనబడుతుంది ఇవాళ మీకు. ఇక మీరు ఇవాళ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో, అంటే ఫోన్లో మాట్లాడడం కావచ్చు, లేనట్లయితే ఒక మధ్యవర్తి ద్వారా మరొకరికి మనం ఒక విషయం చెప్దామని, ఒక విషయం చేరవేద్దామనుకునేటువంటి విషయాలు కావచ్చు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు షార్ట్ జర్నీస్ చేసేటువంటి అంశాలపై చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా విద్యార్థులు ఇవాళ కాస్త విద్య పట్ల ఇంట్రెస్ట్ అనేటువంటిది చూపించరు. హైయర్ ఎడ్యుకేషన్ చేసేవారు కాదు, కానీ సహజంగా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ అంటే ఈ నైన్త్ టెన్త్ లోపల ఉన్నటువంటి వారు కాస్త విద్య పట్ల ఎక్కువ ఆసక్తి చూపించకుండా కొంచెం మొండికి వేయడం ఇటువంటివి కనబడుతూ ఉంటాయి కన్యారాశి వారి విషయంలో. మరి ఈ రాశివారు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే దత్తాత్రేయుని యొక్క ఆరాధన, అదేవిధంగా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని ఈ మంత్రం చదువుకున్న చాలా చక్కగా ఉంటుంది ఇవాళ. ఇక తులారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి, తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా రాశి వారికి, ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఇవాళ మీరు తీసుకునేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి నిర్ణయాల మూలంగా, అంటే ఒక్కోసారి చూడండి మనం సరే ఏదైతే కానీ అని చెప్పని ఒక గృహానికి కావచ్చు, భూమికి కావచ్చు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తాం ధైర్యం చేసి ఒక ఆకర్షణకు గురై, అది అప్పటికప్పుడు అయ్యో ధైర్యం చేసామనిపిస్తుంది, కానీ దాని తర్వాత దాని యొక్క రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. అంటే భూ సంబంధించినటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలపైన మీకు ఏమవుతుంటుందంటే ఆ నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళు ముఖ్యంగా మీరు ఏ వస్తువు కొన్నా, వాహనం కొన్నా, గృహము కొన్నా, విద్యా సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా ఇవాళ మీకేంటంటే ఖచ్చితంగా ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ విద్యార్థులకు ఏంటంటే ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా కలుగుతుంది తులారాశి వారికి. ఇక ఈ రాశి వారికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఇవాళ
మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ మీరు తీసుకోవాల్సినటువంటిది ధన సంబంధించిన, కుటుంబ సంబంధించిన, అలాగే ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటువంటి అంశాలపై చాలా జాగ్రత్త తీసుకోండి. అంటే ఒక అగ్రిమెంట్ పేపర్ తీసుకుంటే దాన్ని క్షుణ్ణంగా చదవడం, ధన విషయంలో మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు కానీ సరైనటువంటి లెక్క కరెక్ట్గా ఉంది లేదా చూసుకోవడం, కుటుంబ సంబంధించినటువంటి విషయాలు అంటే కుటుంబ సభ్యులతో మనం ఏదో కొంచెం బిజీగా ఉంటే ఏదో కారణం చేత ఏదో మాటనేస్తాం, మిస్కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం ఒకసారి ఏం కాదులే అని, కానీ అవతల వల్ల నొప్పించేటువంటి ఆస్కారం కలుగుతుంటుంది వాళ్ళ మీరు కనుక చేసేటువంటి విషయాల్లో. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి వారు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే, దక్షిణామూర్తి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే గురుగారు, వృశ్చిక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి, ఇవాళటి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే, ముఖ్యంగా వృశ్చికము వారికి ఇవాళ రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లోనే ఉండాలని రూ లేదు, వాళ్ళకి ఒక మూడు నాలుగు ప్లేసులు ఉంటాయి, దాని ఒకటి ఇప్పుడు రేట్ పెరుగుతుంది కదా అని లేకపోతే లేనట్లయితే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది కదా, ఇది అమ్మేస్తే బాగుంటుంది అని చెప్పి అలా చేసేటువంటి వారికి కూడా వృశ్చికం వారికి చాలా బాగుంటుంది అన్నలో సందేహం లేదు. అదేవిధంగా ఎప్పటి నుంచో విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధించినటువంటి అంశాలు, తండ్రి ఆస్తిపై ఏదైనా కొంతమంది చూడండి పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు దాని మీద ఏదైనా అపార్ట్మెంట్స్ బిల్డప్ చేద్దామని, దాని ద్వారా బిజినెస్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లో ఇవాళ వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు రానున్నాయంటే ఆ యొక్క నిర్ణయాల మూలంగా మంచి ఫలితాలు వస్తున్నాయి అన్నలో సందేహం లేదు. ఇక విదేశీ ప్రయాణాలు చాలా చక్కగా ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా ఇవాళ ఏంటంటే కించిత్ కొంత ఇబ్బంది పడినప్పటికీ కొంత పోటీతత్వము, నేను ఎలాగైనా సరే నేను ఇందులో సక్సెస్ అవ్వాలి, నేనెందుకు తగ్గుండాలనేటువంటిది కూడా కొంతవరకు ఉంటుంది ఇవాళ వృశ్చిక రాశి వారికి. ఇక మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని చూసినట్లయితే, ఇవాళ మీరు కాస్త ఆరోగ్య విషయాలలో ముఖ్యంగా ముఖముకు సంబంధించిన, అంటే కంటికి సంబంధించిన, ముక్కుకి అంటే జలుబుకి సంబంధించిన, దంతాలకు సంబంధించిన, ఏ విషయాల్లోని చిగుళ్ళకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇబ్బంది వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది, పెద్దగా ఇబ్బంది ఏం కాదు కానీ, మరియు ధన సంబంధించినటువంటి విషయాల్లో, కుటుంబ సంబంధించిన విషయంలో ముఖ్యంగా మీ కుటుంబంలో మీకంటూ పురోహితులు ఉంటారు, వారు చెప్పేటువంటి నిర్ణయాల విషయంలో, వారితో మీరు మాట్లాడేటువంటి విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చూసినట్లయితే, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి, ఇవాళటి ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే, ముఖ్యంగా ఇవాళ ధనుసు రాశి వారికి చాలా చక్కటి ధనయోగం ఏర్పడుతుంది. అంటే ధన మూలకమైనటువంటి, అంటే ఏ రకంగా కొంతమంది చూడండి సర్క్యులేట్ చేస్తూ ఉంటారు మనీని, వారి దగ్గర నుంచి వీరికి, వీరి దగ్గర నుంచి వారికి ఇవ్వడం, అలా సర్క్యులేట్ చేసేటువంటి వారికి, మరియు కొంతమంది చూడండి వెహికల్స్ మూలంగా అంటే క్యాబ్స్ ఇటువంటివి వాటి మూలకంగా ధనము రావడము, ఇటువంటివన్నీ యోగాలు వాళ్ళ వీరికి కనబడుతున్నాయి. అదేవిధంగా సిబ్లింగ్స్ ద్వారా మీ పని, కొంతమంది చూడండి పని వాళ్ళని సప్లై చేస్తూ ఉంటారు, హోమ్ అంటే ఇంటికి పంపించి వారితో పని చేయించుకుని అలాంటివన్నీ, ఆ సర్వీసెస్ చేసేటువంటి వారికి వాళ్ళ చక్కటి అభివృద్ధి కనబడుతుంది వాళ్ళు చేసేటువంటి వృత్తులలో కావచ్చు, వాళ్ళు చేసేటువంటి బిజినెస్లో కావచ్చు. ఇక ఇవాళ ప్రత్యేకంగా ధనుసు రాశి వారికి చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో చాలా చక్కటి లాభాలు కనబడుతున్నాయి, అది కూడా మీ పార్ట్నర్స్ మూలంగా. మరియు కాస్త ఇవాళ ఏమవుతుందంటే పార్ట్నర్స్ మారడము, అంటే వీరు కాకుండా ఇంకోరు రావడం, జాయిన్ అవ్వడము, ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. ఇక గవర్నమెంట్ వారి మూలకంగా అంటే గవర్నమెంట్ సహాయ మూలకంగా కూడా కొన్ని కొన్ని అంశములు మీకు ముందుకు వెళ్ళడం కావచ్చు, అలాగే గవర్నమెంట్ కారకుండా కాస్త రాహుతో ఉన్నందుకు కొన్ని విషయాల్లో వారితో ఇబ్బందులు కూడా వచ్చేటువంటి ఆస్కారం కనబడుతున్నది. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి ధనుసు రాశి వారు అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ మీరు చేయవలసినటువంటిది దుర్గాదేవి యొక్క ఆరాధన, నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే గురుగారు, మకర రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి, మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే, మకరము వారికి ఇవాళ ముఖ్యంగా కుటుంబ ధన మరియు వాక్ సంబంధమైన, అంటే కుటుంబ సంబంధించిన, ధన సంబంధించిన, అలాగే వృత్తి సంబంధించిన, వృత్తిలో వచ్చేటువంటి ధనం కొంతమందికి ఆగిపోతూ ఉంటుంది, ప్రొవిడెంట్ ఫండ్ కావచ్చు లేనట్లయితే. అదేవిధంగా మనకి ఒక్కోసారి చూడండి, మనం గతంలో ఎప్పుడో చేసినటువంటి కొన్ని కొన్ని ఆఫీసుల్లో జాబుల్లో
ఆగిపోయిన ధనం ఉంటుంది. అటువంటివి రావడం ముఖ్యంగా మకర రాశి వారికి. మరియు నూతన ఉద్యోగ అవకాశాలు, దూర ప్రాంతాలకు వెళ్ళి చేసేటువంటి అవకాశాలు, ముఖ్యంగా టీచింగ్ అండ్ అకౌంటెంట్, లా రిలేటెడ్ సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కావచ్చు, టీచింగ్ రిలేటెడ్ వారు కావచ్చు, అదేవిధంగా దైవ కార్యాలు చేసేటువంటి వారు కావచ్చు, ఇవాళ వారందరికీ కూడా బాగుంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వారికి లభిస్తాయి. ఇక మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ పొరపాటును కూడా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేయకండి. అదేవిధంగా వ్యాపారస్తులు, ప్రత్యేకంగా వ్యాపారస్తులు, అందులో ముఖ్యంగా బంగారము, ఖనిజ సంబంధించిన, అలాగే లోహ సంబంధించిన అటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము చేయడము, ఇవన్నీ చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. అలాగే గురుగారు, కుంభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారు. అలాగే తల్లి, ఇవాళటి కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే, ముఖ్యంగా కుంభము వారికి ఇవాళ తండ్రి గారి ఆస్తి మూలంగా వచ్చేటువంటి లాభములు మరియు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి అవకాశాలు కావచ్చు, అదేవిధంగా మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఖర్చులు కావచ్చు. ఒక్కోసారి మనం ఇది ఖర్చు అనుకుంటాం, కానీ ఆ యొక్క ఖర్చే రేపు పొద్దున మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి యోగ్యంగా మారుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే, మీరు ఇవాళ చేసేటువంటి భూములపై ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో ఇవాళ చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అంటే మనం ఇవాళ ఇవి అనవసరంగా ఈ మనీని ఇక్కడ పెడుతున్నాం, ఇది పెరుగుతుందో లేదో అనేటువంటి సంశయము లేదు. అలాగే విద్యార్థులకి ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్, ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్, అలాగే కొన్ని కెమికల్స్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. ఇక మీరు ఇవాళ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, కొంతమంది చూడండి ఉద్యోగం చేస్తూ ఇక్కడ కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంది, నేను మానేస్తానని మానేస్తుంటారు. అటువంటి పొరపాటు ఇవాళ చేయకండి. అంటే ఉద్యోగం మానే విషయము, ప్రమోషన్స్ ఇంకా వీళ్ళు ఎక్కడ డిక్లేర్ చేయట్లేదు అని లేనట్లయితే, ప్రమోషన్ విషయంలో వీరు అదిగో ఇదిగో అంటున్నారు, ముందుకు వెళ్ళట్లేదు, మానేసి ఇంకోటి చూసుకుంటా అనేటువంటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఇవాళ మీరు తీసుకోకూడదు. అదేవిధంగా అన్నయ్యలకు సంబంధించిన, అంటే మీ పెద్దవారితో కావచ్చు, మీ ఇంట్లో మీ అన్న అక్క వారితో కూడా కాస్త ఇవాళ మీరు స్ట్రెస్ని ఎదుర్కొంటారు. కాబట్టి ఈ యొక్క అంశాలలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ మీరు చేయవలసినటువంటిది సూర్య భగవాను యొక్క ఆరాధన, గాయత్రీదేవి యొక్క జపము, దుర్గాదేవి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే, ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలలో, ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నాకు వద్దనుకోవడం లేనట్లయితే, ఒక రకమైనటువంటి మనలో తెలియకుండా ఒక్కోసారి ఒక ఈగో అనేటువంటిది వస్తుంది, అది వచ్చేసి ఆత్మాభిమానం కావచ్చు, ఈగో కావచ్చు, అటువంటివన్నీ వచ్చి మనం టక్ మన ఒక నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేస్తుంటాం. అటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తోడ్పడుతుంది ఆ యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే. అలాగే గురుగారు, ఇక చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే, రాస్యాత్ చతుర్థ భావంలో బుధ రవి రాహు యొక్క సంచారం జరుగుతూ తృతీయ భావంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. దశమంలో కేతు, ఏకాదశంలో గురు శనుల యొక్క సంచారం వక్రించి ఉన్నారు. అలాగే ద్వాదశ భావంలో 29.0 డిగ్రీలలో కుజుడున్నారు, రాత్రికి భావాన్ని చేరుకుంటాడు, అంటే మీనాన్ని చేరుకోబోతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది ప్రత్యేకంగా ఏంటంటే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేసేటువంటి వారికి చాలా చక్కటి లాభాలు ఇవ్వబోతుంది, మరియు షేర్స్ రిలేటెడ్ సంబంధికులకి బాగుంటుంది. అయితే ఇవాళ కాస్త మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి అంశంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఏదైనా సరే కొంతమంది పెద్ద పెద్ద యాగాలు, యజ్ఞాలు, పెద్ద పెద్ద ఇవి చేస్తూ ఉంటారు, హోమాలు లాంటివి, అటువంటి చేసేటువంటిది మనం సరైనటువంటిది చేస్తున్నామా లేదా, మన సంకల్పం ఎటువంటిది, ఎటువంటి సంకల్పంతో ఏ యాగాన్ని, ఏ హోమాన్ని ఏం నిర్వహిస్తున్నాము అనేటువంటి విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఆన్సెస్టర్స్ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు ఎప్పటి నుంచో గొడవల్లో ఉన్నటువంటివి కావచ్చు, లేనట్లయితే ఒక తెగనటువంటి అంశాలు ఇవాళ కాస్త మీకు ముందుకు వెళ్ళడం అనేటువంటిది కనబడుతుంది.
ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ కాస్త ప్రాపర్టీ కొనేటువంటి అంశాలలో కూడా కాస్త మీరు కొంతవరకు ముందుకు వెళ్ళి మళ్ళీ ఎందుకులే అని చెప్పి వెనక్కి రావడం కావచ్చు, అటువంటివన్నీ కనబడుతున్నాయి. అయితే ఇవాళ ప్రత్యేకంగా వస్తువాహన సంబంధించిన కొనుగోలు చేసేటువంటి అంశాలలో ఆన్లైన్ సంబంధించిన కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా విద్యార్థులు కాస్త మనకి అకల్ట్ రిలేటెడ్ మరియు అంతరిక్షానికి సంబంధించిన మీనరాశి వారు అటువంటివి నేర్చుకుందామని అటువంటి వాటి విషయాలు చాలా శ్రద్ధ చూపించడము, మరియు కాస్త ఇవాళ మీకు తండ్రి గారితో అంటే తండ్రితో తెలియని ఒక చిన్న ఘర్షణ కావచ్చు, తండ్రి గారి మాటను ఎందుకు వినాలని కావచ్చు, ఇటువంటివన్నీ కాస్త తెలియని అంటే ఇవాళ దాటిపోతే మళ్ళీ బాగానే అనిపిస్తుంది కానీ ఇవాళ అటువంటి వాతావరణంలో ఉంటూ ఉంటారు మీ ఫాదర్తో ప్రత్యేకంగా. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇవాళ మీరు చేయవలసినటువంటిది ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము. ఎందుకంటే ఇటువంటి డిస్టర్బెన్స్ రాబోతుంది కాబట్టి విష్ణువు యొక్క శ్రవణం చేసినట్లయితే, విష్ణు సహస్రనామాలు విన్నట్లయితే మిస్అండర్స్టాండింగ్స్ రాకపోవడము, సరైనటువంటి ఆలోచనలు కలగడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే గురుగారు మనతో మాట్లాడు.